అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈ రోజు మీ అందరికి నేను చూపించే రెసిపీ కటోరాతో ఆరెంజ్ జ్యూస్ ని తయారు చేస్తున్నాను కటోరా గురించి చాలా మందికి తెలుసు ఇంకా కొంతమందికి తెలియదనే నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను కటోరా అంటే ఒక చెట్టు జిగురండి దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలు చాలా అంటే చాలా ఉన్నాయి బాడీని చాలా త్వరగా కూల్ చేస్తుంది బాడీలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపిస్తుంది బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతారు చర్మం పైన ముడతలు తగ్గుతాయి జుట్టు కూడా ఒత్తిగా పెరుగుతుంది దీన్ని తీసుకోవడం వల్ల ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలే ఉన్నాయి ఇది ఒక చెట్టు జిగురండి ఎక్కువ తీసుకోకూడదు నేను ఇక్కడ 4 తీసుకున్నాను ఈ 4 ఒక 8 గ్లాసెస్ జ్యూస్ వరకు కలుపుకోవచ్చు మనం అంటే చాలా ఎక్కువ అవుతుంది దీనిలో వాటర్ వేసుకుని 8 అవర్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి నేను ముందు రోజే ఆల్్రెడీ ఇంకా బౌల్లో వేసుకొని ఉంచుకున్నాను ఇది 8 అవర్స్ తర్వాత ఇలా తయారవుతుంది ఇది ఒక స్పూన్ తీసుకొని వాటర్ లో కాని మిల్క్ లో కాని బటర్ మిల్క్ లో కాని జ్యూస్ లో కాని దీనిలోనే వేసుకోవచ్చు ఎలాంటి ఫ్లేవర్ ఉండదు ఈ కటోరా తీసుకోవడం వల్ల మీ జుట్టు ఒత్తిగా పెరుగుతుంది ఇంకా వెయిట్ లాస్ అవుతారు చర్మం కాంతివంతంగా తయారవి చర్మం పైన ఉన్న ముడతలు కూడా పోగొడుతుంది ఇది ఏ జ్యూస్ లైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ లో తీసుకుంటున్నాను అందుకే ఆరెంజ్ కట్ చేసుకొని వేసుకొని కొంచెం షుగర్ ని యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా త్వరగా తగ్గిస్తుంది బాడీని చాలా త్వరగా కూల్ చేస్తుంది ఇక్కడ నేను కటోరా నానబెట్టుకున్నాను కదా ఒక స్పూన్ గ్లాస్ లో వేసుకుంటున్నాను తర్వాత దీనిలో ఆరెంజ్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆరెంజ్ జ్యూసే కాదు మనం సబ్జా లెమన్ వాటర్ లో కూడా దీన్ని కలుపుకొని తాగేయొచ్చు ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ లో వేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకొని తీసుకుంటే బాడీని చాలా త్వరగా కూల్ చేస్తుంది దీన్ని మజ్జిగలో కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు ఎలాంటి ఫ్లేవర్ ఉండదండి చూసారు కదా కటోరాని తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్